హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్టీవీ. చంద్రబాబుని అనుకరిస్తే లేనిది, వైఎస్ రాజశేఖర రెడ్డిని అనుకరిస్తే లేనిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుకరిస్తే నేరమా? ఇది ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న చర్చ. స్వర్గీయ ఎన్టీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ మాటకొస్తే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి జాతీయ నాయకుల్ని అనుకరించిన సందర్భాలు లేకపోలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓ కామెడీ ప్రోగ్రాంలో అనుకరించడంపై పేను దుమారం రేగుతోంది. ఆ ఛానల్ని బ్యాన్ చేసేయాలంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని గోల చేస్తున్నారు. ఈ వివాదం ముదిరి పాకాన పడుతోంది. సదరు ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబుపై మండిపడుతున్నారు. ఎవరి గోల వారిది? వైసీపీ అభిమానులు అలా రెచ్చిపోతుంటే వారిని కాస్త గిల్లి ఎంజాయ్ చేస్తున్నట్లుంది నాగబాబు వైఖరి. తాజాగా ఓ కుర్చీ, అందులో ఓ కుక్క ఉన్న ఫోటో పోస్ట్ చేశారు నాగబాబు. కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన అనే పద్యం చాలా మందికి గుర్తుకొస్తోంది. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చునున్న కుక్క నెత్తిన కిరీటం కూడా ఉంది. అయితే ఆ బొమ్మకి నాగబాబు ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. జస్ట్ బొమ్మ అదిరింది అనే హ్యాష్ ట్యాగ్ ని మాత్రమే జత చేశారు ఆయన. ఇంకేముంది, ట్రోలింగ్ ముదిరి పాకన పడింది. నాగబాబు కుమార్తె నిహారిక పైన జుగు ఉత్సాహకరమైన రీతిలో వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మా అన్న జగన్ ని ఇంతలా అవమానిస్తావా అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ ఫోటోకి వైఎస్ జగన్ తో వైసీపీ అభిమానులే లింకులు పెడుతుండడం. గతంలో నాగబాబు జబర్దస్త్ చేస్తున్నప్పుడు అందులో పవన్ కళ్యాణ్ అనుకరిస్తూ కూడా చాలా స్కిట్స్ వచ్చాయి. ఇప్పుడు అదిరిందిలో కూడా అలాంటి వస్తూనే ఉన్నాయి. జస్ట్ ఓ సరదా సన్నివేశంగానే అనుకరణని చూడాలి తప్ప అనవసర రాద్ధాంతం చేయడం అసలేం మాత్రం సబబుగా లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన వాయిస్ ని ఎవరైనా ఇమిటేట్ చేస్తే మెచ్చుకునేవారు. కేసీఆర్ కూడా అంతే, చంద్రబాబు అయినా అంతే. ఈ విషయంలో వైఎస్ జగన్ కూడా అంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోవడానికి వీల్లేదు. గతంలో శివారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సమక్షంలోనే మిమిక్రీ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఎంజాయ్ చేశారు, మెచ్చుకున్నారు కూడా. అలాగే చంద్రబాబు వైఎస్ జగన్ మీద కూడా ఒక చిన్న పిల్లవాడు అనుకరణ చేస్తే జగన్ గారు కూడా మెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. మరి అలాంటిది కేవలం నాగబాబు గారి షోలో ఒక చిన్న స్కిట్ చేస్తే ఎందుకింత రచ్చ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఆ షోలో నాగబాబు గారు ఉండడమే కారణమా? ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియా ఈ ఇష్యూ వైరల్ గా మారింది. అటు మెగా ఫ్యామిలీ అభిమానులు, ఇటు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ వివాదానికి త్వరలో తెరపడాలని కోరుకుందాం.